వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఈశ్వర్ కొక్కండి. కుల మతాలకు అతీతంగా మదనపల్లె బలిజ సేవా సమితి ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు మదనపల్లె బలిజ సేవా సమితి నాయకులు స్పష్టం చేశారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో బలిజ సేవా సమితి ఏర్పాటు చేసి 30 వసంతాలు పూర్తయిన సందర్భంగా అధ్యక్షుడు బిపిఎల్ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మల్లికార్జున సర్కిల్లోని శ్రీకృష్ణదేవరాయల విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బలిజ సేవా సమితి నాయకులు మాట్లాడుతూ, మదనపల్లెలో బలిజ సేవా సమితి ఏర్పాటు చేసినప్పటి నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలను జిల్లా వ్యాప్తంగా చేపట్టినట్లు తెలిపారు. నిరుపేదలకు ఉచిత వివాహాలు, మరణించిన వారిని తరలించేందుకు ఉచితంగా వైకుంఠ రథాలను ఏర్పాటు చేశామన్నారు. త్వరలో రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట పార్లమెంటు సభ్యులు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, మదనపల్లె ఎమ్మెల్యే నవాజ్ బాషాల సహకారంతో మదనపల్లెలో కళ్యాణ మండపాన్ని నిర్మించనున్నట్లు స్పష్టం చేశారు. రానున్న కాలంలో మదనపల్లె బలిజ సేవా సమితి ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలను చేపట్టనున్నట్లు వివరించారు. మదనపల్లి బలిజ సేవా సమితి ఈ యొక్క మదనపల్లి పట్టణంలో ఏర్పాటు చేసుకొని 30 వసంతాలు దాటుకొని దిగ్విజయంగా అందరినీ కలుపుకుంటూ ఒక సంఘం అంటే ఒక కులానికే కాకుండా ఇతర కులాలకు కూడా చేతులిస్తూ ఇతర కులాల దగ్గర నుంచి ఏదైనా నేర్చుకునేది ఉంటే కూడా నేర్చుకుంటూ అందరినీ కలుపుకుంటూ ఒక బలిజలే కాకుండా మైనారిటీలు కావచ్చు, క్రిస్టియన్లు కావచ్చు, ఇతర కులస్తులు కావచ్చు, బీసీలు కావచ్చు, అందరినీ కూడా ఐకమత్యంగా ఎవరు ఏ కులస్తులు ఏ కుల పెద్దల్ని పూజించడానికి కానీ వాళ్ళ వర్ధంతులు కానీ జయంతులు కానీ బలిజ సేవా సమితికి తెలిసిన వెంటనే మరి అధ్యక్షుడైన విజయ్ కుమార్ అన్న గారి ఆధ్వర్యంలో కూడా మేము అందరము కూడా అందరికీ సాయ సహకారం అందించుకుంటూ అదేవిధంగా కులంలో ఎవరైతే పేదరికం ఉన్నారో ఆ బిడ్డలకు ఎడ్యుకేషన్ పరంగా కానీ విద్య పరంగా కానీ విద్య కంప్లీట్ అయిన ఉద్యోగ పరంగా కానీ బలిజ సేవా సమితి దృష్టికి వచ్చిన వెంటనే శక్తి వంచన లేకుండా అక్కడ ఏ నాయకులకైతే చెప్తే పని జరుగుతుందో వాళ్ళందరికీ కూడా చెప్పుకుంటూ ఓ పక్క సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఈరోజు మిత్రుడు చెప్పినట్లుగా మరి బలిజ కులస్తులు ఆ రోజు ఎవరెవరైతే పెద్దలు ఉన్నారు వాళ్ళందరి ఆధ్వర్యంలో కూడా వీరాయల వెంకటరామని ఆ కాలంలోనే పిలిపించి మరి కులంలో ఉన్న పేదవారికి అందరూ కూడా వివాహాలు చేయడం కూడా ఈ కులం యొక్క గర్వకారణమని పూర్వీకుల యొక్క స్ఫూర్తితో మరి సంఘాన్ని 30 సంవత్సరాలుగా పక్కనున్న తంబాలపల్లి నియోజకవర్గంలో పెద్దమండలంలో గురుజుపల్లి ఆ పల్లి పల్లె కాలిపోతే దాదాపు 27 సంవత్సరాల ముందు అధ్యక్షుల వారు బిపిఎల్ విజయ్ కుమార్ అన్న గారు ఎవరైతే ఉన్నారో ఆ రోజు అందరము కూడా అధ్యక్షుల గారు పిలిచి పల్లి కాలిపోయింది మనము ఆదుకోవాలని 2 లారీలకు ఆ రోజు బెడ్షీట్లు కానీ దిండ్లు కానీ చాపలు కానీ పాత్రలు కానీ మరి రైస్ కానీ బ్యాళ్ళు కానీ ఇవన్నీ కూడా దాదాపు 27-28 సంవత్సరాల ముందు ఏ యొక్క ప్రజాప్రతినిధులు ఏ పార్టీలు స్పందించకనే ఆ బుర్జుపల్లిలో అనేక కులస్తులు ఉన్నారు. అక్కడ ఒక బలిజ కులస్తులకి మరి అన్యాయం కానీ నష్టం కానీ జరగలేదు. పుర ప్రజలకు మా సాటి బలిజ బంధువులకు అందరికీ బలిజ సేవా సమితి స్థాపించి 1994లో మదనపల్లెలో స్థాపించి ఈరోజుకి 30 ఏళ్ళు అయింది. మరియు తంగాల వేణుగోపాల్ గారి ఆధ్వర్యంలో 2018లో ఆర్టీసీ బస్ స్టాండ్లో ఇండియన్ బ్యాంక్ పైన మన ఆఫీసు ఓపెన్ చేసి ఈ రోజుకి 2018 డిసెంబర్ 18 ఈ రోజుకి 5 ఏళ్ళైన సందర్భంగా వార్షికోత్సవ సందర్భంగా మదనపల్లి పుర ప్రజలకు బలిజ బంధువులకు అందరికీ శుభాకాంక్షలు. జై బలిజ సేవా సమితి, మదనపల్లి బలిజ సేవా సమితి ఏర్పడి సుమారు 30 సంవత్సరాలు గడిచిపోయింది. అప్పటి నుంచి ఇంత నిలకడగా ఇంత నిస్వార్థంగా సేవ చేసినటువంటి బిఎస్ఎస్ బలిజ సేవా సమితి అంటే 2018లో
December 8th 18th ఏర్పడిన రంగాల వేణుగోపాల ఆధ్వర్యంలో బీపీఎల్ విజయకుమార్ గారి అధ్యక్షతన మేమంతా ఆఫీస్ స్టాఫ్తో ఆఫీస్ ఓపెన్ చేసి ఎన్నో కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేసినాము. వనభోజనాలు కావచ్చు, మరియు బీదలకు అన్నదానాలు కానీ సహాయ సహకారాలు కానీ విద్యార్థులకు చేతనైనటువంటి చేయూతను ఇచ్చినారు. మరియు పట్టణ నడిబొడ్డున శ్రీకృష్ణదేవరాయ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే తొందరలోనే కళ్యాణ మండపాలు మరియు విద్యార్థుల హాస్టళ్ళు కానీ ఓల్డ్ ఏజ్ హోమ్లు కానీ నిర్మించాలని ఎంతో ఉత్సాహంగా మేమంతా ఉన్నాము.